తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న ఆయా పార్టీల నాయకత్వాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు తొలుత సుమారు నెల రోజుల కిందటే నూట పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా తొంభై ఏడు మందికి బీఫామ్లు కూడా ఇచ్చేసింది బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా ఊసే ఎత్తలేదు నేడు రేపు ప్రకటించే అవకాశాలున్నాయని ఆశావాహులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల కిందట కేవలం యాభై ఐదు మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించడంతో జాబితాలో పేర్లు లేని నేతలు తమకు టికెట్ దక్కుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు ఇందులో చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు సీట్లకు గాను ఆరు చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది రెండో జాబితాలో మిగిలిన ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎలాంటి వివాదం లేని ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య యాదవ్ నల్గొండ నుండి భువనగిరి ఎంపీగా ఉన్న కొమిటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ నుంచి సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు జైవిర్ రెడ్డి హుజూర్ నగర్ కోదాటల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతిలకు టికెట్లు ఖరారు చేసింది ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని నాగరికల అభ్యర్థిగా ప్రకటించింది జిల్లాలో ఇంకా భువనగిరి మునుగోడు దేవరకొండ మిర్యాలగూడెం సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది ఈ ఆరు స్థానాల్లో పోటీదారులు ఎక్కువగా ఉండటం ఇతర రాజకీయ కారణాల వల్ల తొలి జాబితాలో ప్రకటించలేదు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా నిర్మల్ బెల్లంపల్లి మంచిర్యాల నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రకటించింది బెల్లంపల్లి నియోజకవర్గానికి గడ్డం వినోద్ నిర్మల్ నియోజకవర్గంలో కూచాడి శ్రీహరిరావు మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ రావుల పేర్లు ప్రకటించింది ఆదిలాబాద్ బోధ్ సిర్పూర్ ముథోల్ ఖానాపూర్ కొమరంభీం ఆసిఫాబాద్ చెన్నూరు నియోజకవర్గాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు ఈ జిల్లాలో నూటికి నూరు శాతం గెలుస్తారనే నమ్మకం ఉన్న స్థానాలు భీం ఆస్ఫాబాద్ మంచిర్యాల బోత్ చెన్నూర్లలో అభ్యర్థులను అక్కడి సామాజిక వర్గాల ఓటర్లకు అనుగుణంగా ఎంపిక చేసే పనులు నిమగ్నమయ్యారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్